భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మధ్య వాగ్వాదం జరిగింది. తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రేగా కాంతారావు ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పొదెం వీరయ్య. వేదికపై అధికారులు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముందే ఇద్దరు ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో భద్రాచలంలో గెలిచేది తామే అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా చేసిన కమెంట్స్ ను తప్పుబట్టారు పొదెం వీరయ్య. ప్రభుత్వ కార్యక్రమంలో పొలిటికల్ కమెంట్స్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మధ్య వాగ్వాదం జరిగింది. తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రేగా కాంతారావు ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పొదెం వీరయ్య. వేదికపై అధికారులు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముందే ఇద్దరు ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో భద్రాచలంలో గెలిచేది తామే అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా చేసిన కమెంట్స్ ను తప్పుబట్టారు పొదెం వీరయ్య. ప్రభుత్వ కార్యక్రమంలో పొలిటికల్ కమెంట్స్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.